హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న గట్టోజ్ కిచెన్ స్వాగతం అండి. ఈరోజు నేను మినపవడలు చేస్తున్నాను. చాలా క్రిస్పీగా ఉంటాయి, హోటల్లో చేసిన మాదిరిగా ఉంటాయండి. నేను 4 అవర్స్ మినపప్పు నానబెట్టుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నాను. తర్వాత దాన్ని రుబ్బానండి. రుబ్బేటప్పుడు నేను ఫ్రిడ్జ్లో నీళ్లు పోసాను. చల్ల నీళ్లు పోసుకుంటూ చిన్న గ్లాసులు పెట్టాయి, అంతే. చల్ల నీళ్లు పట్టుకొని పోస్తే రుబ్బినప్పుడు మంచిగా ఫ్లఫీగా ఉంటుంది అన్నమాట. బాగా ఇట్లా ఎదిగొస్తుంది కూడా పిండి, వేడెక్కదు. అది ఒకటి అనమాట. తర్వాత దీంట్లో మనము, నేను ఈ కప్పుతోటి 4 కప్పుల పప్పు పోసుకున్నాను, నానబెట్టా. 1 కప్పు ఏమో ఇది ఇడ్లీ రవ్వ అండి. ఇడ్లీ రవ్వ మనం పిండి ఇలా రుబ్బుకున్నాక దీంట్లో వేసి ఇడ్లీ రవ్వ కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే మనకి బాగా ఇది కలిపిన తర్వాత కూడా ఒక 1/2 అవర్ నానబెట్టాలి. నానబెడితే ఈ రవ్వ అంతా నానిపోయి మనకు గారెలు వేసుకునేటప్పుడు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇలా కలిపేసుకొని దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ దీంట్లోకి సాల్ట్ అవన్నీ వేసుకోవచ్చు. మనం గారెలు వేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. గంట పెట్టినా మీరు ఇప్పుడు తొందరగా చేసుకొని 1 గంట అయినా అందులో పెట్టుకోవచ్చు, లేదంటే 1/2 అవర్ అయినా కానీ పెట్టుకోండి. ఓకేనా? నేను ఇది కలిపేసాను, ఫ్రిడ్జ్లో పెడతా. నేను ఫ్రిడ్జ్లో నుంచి మినపప్పు రుబ్బి పెట్టుకున్నాను కదా, ఆ పిండి తీసి బయట పెట్టుకున్నాను. 1 అవర్కి ఎక్కువ పెట్టానండి. తర్వాత ఇప్పుడు దీంట్లో సరిపోను సాల్ట్ వేసుకోండి. నేను 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసా. 1 పించు సోడానండి. చూడండి ఎంత ఉందో. ఇంతనే, ఇది వెయ్యకుండా బాగానే ఉంటది, కాకపోతే కొంచెం వేస్తే ఇంకా బాగా వస్తుంది అనమాట. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేత్తోట ఇలా కలపాలండి. ఇలా అనాలి, బాగా బీట్ చేయాలన్నమాట ఇలా. అప్పుడు దాంట్లో గాలి బాగా ఫామ్ అయిపోయి మనకి వడలు చాలా ఇట్లా నూనెలో వేయగానే పైకి వస్తాయి, క్రిస్పీగా ఉంటాయండి, పొంగుతాయి బాగా. ఇలా చాలాసేపు అనాలండి దీన్ని. నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె పోసానండి. ఇప్పుడు వడలు చేసుకుందాము. నూనె కూడా బాగా కాలింది. ఇప్పుడు మనం చెయ్యి తడిచేసుకొని చూడండి, పిండి ఉంది కదా, బాగా ఇట్లా పొంగినట్టు వచ్చిందండి. చాలా బాగా వచ్చింది పిండి, ఇలా ఉండాలి. ఇంత ముద్ద తీసుకోండి. నేను చెయ్యి తడుపుకున్నాను. ఇలా వేసుకోండి. ఇలా నూనె ఇలా పట్టినని వేసుకోండి. ముందు నూనె బాగా వేడెక్కాలండి. వేడెక్కినాక మనం వేసుకున్నాక కొంచెం మీడియంగా పెట్టుకోండి స్టవ్. అప్పుడు లోపల కంట కూడా మంచి కాలితే రంగు బాగా వస్తుంది. ఇప్పుడు వీటిని తిరిగేసుకోండి. కాలినాయి కదా ఇవి, కలర్ కూడా మారినాయి. ఇప్పుడు తిరిగేసుకోండి. చాలా క్రిస్పీగా బోల్గా వస్తాయండి లోపల, మంచిగా గుల్ల గుల్లగా వస్తాయి. ఇలా చేసుకుంటే నేను చెప్పిన పద్ధతిగా చేసుకోండి, సూపర్ ఉంటాయి. బయటకు ఉన్న వాటి లాగే ఉంటాయండి. హోటల్లో తిన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇవి బాగా రెడ్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ అంటాం కదా, అలా వచ్చే వరకు వేయించుకుందాము. చూడండి మంచి కలర్ వచ్చాయి, అన్ని ఒకేలాగా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను తీసుకుంటాను ఇవి, మళ్ళీ ఇంకో వాయి కూడా వేస్తాను. చూడండి మంచి కలర్ వచ్చాయి. పైన చూడండి ఇలా పూస పూసగా వచ్చిందనమాట, క్రిస్పీగా. ఇప్పుడు నేను తీసుకుంటాను ఇవి. ఈ 2వ వాయి కూడా అయిపోయినాయండి, మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని కూడా నేను తీసేస్తాను, జాలి బుట్టలు వేసుకుంటా. నేను వడకి సాంబార్ కాంబినేషన్గా చేద్దాం అనుకుంటున్నాను, వడ సాంబార్. ఇప్పుడు సాంబార్ ఎలా చేయాలో చూపిస్తానండి. నేను ఫస్టే నేను పప్పు ఉడకబెట్టుకున్నాను. పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంకో కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఇప్పుడు కాయగూరలు వేయాలి కదా, అవి వేస్తా. 1 ఉల్లిపాయ ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోండి. ఇలా ఇప్పదీస్తా నేను, ఇలా పాయల్లాగా ఇప్పదీస్తే బాగుంటుందండి ఉల్లిపాయను. తర్వాత 2 పచ్చిమిరపకాయలు ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోండి. 2 టమాటాలని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి పెద్దగా. 4 బెండకాయలండి, కొంచెం కరివేపాకు, 1 క్యారెట్. తర్వాత కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఇవి సొరకాయలు, ఇవన్నీ వేసుకోవాలండి.
నేను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను కదా దాంట్లో ఇవన్నీ వేసాను తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోయండి చిన్న గ్లాస్ తోటి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేయండి ఇవి లేకపోతే చప్పగా ఉంటాయి ఇట్లా ఒక్కసారి కిందకి మీది కానుండండి తర్వాత దీనికి విజిల్ పెడదామండి మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేదాకా చూద్దాము ముక్కలు ఊడికిపోతాయి అప్పటి వరకు చూడండి పప్పు ఉడకబెట్టాను కందిపప్పు ఇది ఇలా తీసుకున్నాను తర్వాత సరిపోను చింతపండు కూడా నానబెట్టేసి పెట్టుకున్నాను ఈ కూరగాయలు ఉడికినాక తాలింపు ఎలా అయ్యాలో చూద్దాము మనం కుక్కర్ లో ఉడకబెట్టుకున్న కూరగాయలు ఉడికిపోయినాయండి ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి చూడండి తొందరగా అయిపోతది ఇలా చేసుకుంటే ఇప్పుడు దీంట్లోకి మనం అన్ని వేసుకోవాలి ఇందులోకి మనకి సాంబార్కి ఎంత కావాలో అంత చింతపండు మీరు ఎంత చేసుకుంటారో ఆ చింతపండు పులుసు చేసుకోండి మీరు పులుపు ఏ విధంగా తింటారో ఆ విధంగా వేసుకోండి వేడిగా ఉన్నాయి ఇలా చేస్తే చాలా తొందరగా అయిపోతుందండి ముక్కలైతే మనకు ఉడికిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి పప్పు కూడా వేసుకోవాలి పప్పు కూడా మీ ఇష్టం అండి మీరు ఎంత సాంబార్ చేయదలుచుకుంటే అంత పప్పు పెట్టుకోండి దానికి సరిపడా చింతపండు పులుసు ఇవన్నీ ఉండాలి చారు కూడా ఇప్పుడు చిక్కగా ఉంది కదా దీనికి సరిపడా నీళ్ళు పోసేసుకోండి మళ్ళీ మరగాలి మనకి నేను ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి అండి ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను కొంచెం కారం కూడా పడుతుందండి హాఫ్ టీ స్పూన్ కారం వేసా దీనికి సరిపోని సాల్ట్ కూడా వేసుకోండి ముందు మనం హాఫ్ టీ స్పూన్ వేసాం ఇప్పుడు వన్ టీ స్పూన్ వేసాం మళ్ళీ పావు టీ స్పూన్ పసుపు అండి ఒక టీ స్పూన్ షుగర్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక టీ స్పూన్ బయట తీసుకున్న సాంబార్ పొడి అండి మీరు ఏ కంపెనీనే తీసుకోండి ఒక టీ స్పూన్ వేసిన ఇది వేసి మంచి ఫ్లేవర్ ఉంటే సేమ్ హోటల్లో ఏ టేస్ట్ ఉంటుందో అలా ఉంటుంది అనమాట మీరు ఏ కంపెనీ తీసుకున్నా పర్వాలేదు సాంబార్ పొడి అన్నాను కదండి దాంట్లో ఏమీ లేదండి మినప్పప్పు శనగపప్పు జీలకర్ర మళ్ళీ తర్వాత ధనియాలు ఇవన్నీ ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేయించుకొని పొడి కొట్టాను ఆ రెసిపీ కూడా ముందు ముందు పెడతాను నేను ఇవన్నీ వేసాం కదండి ఇప్పుడు దీన్ని టేస్ట్ చూడండి చూడండి నేను టేస్ట్ చూసాను అన్ని సూపర్ గా ఉన్నాయి ఏమి తక్కువ లేదు మీరు కూడా చూసుకొని ఉప్పు కారాలు ఏమైనా తక్కువన్నా పులుసు తక్కువన్నా వేసుకోండి ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి మనం స్టవ్ మీద పెడతాము స్టవ్ మీద పెట్టానండి ఇప్పుడు దీన్ని మధ్య మధ్యలో కలుపుతా ఉండండి పప్పేసాం కదా అడుగంటుతుంది బాగా పొంగు రావాలండి రెండు పొంగులోసి చాలు మంచిగా మసలితే మంచి టేస్ట్ ఉంటుందండి చూద్దాము చారు బాగా మరిగిందండి ఇప్పుడు నేను దీన్ని బంద్ చేస్తున్నాను దీనికి తాలింపు చూసుకుందాము దీంట్లోకి మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను తాలింపు కోసం అది గిన్నె వేడెక్కాలి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసానండి కొంచెం ఎక్కువ ఉంది నూనె 1½ టేబుల్ స్పూన్ ఉంది దాంట్లో ఒక తాలింపు గింజలండి జీలకర్ర ఆవాలు మిరపకాయ వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి అంతే అండి స్టవ్ బంద్ చేశాను నేను ఇప్పుడు ఇది దీన్ని చారులోకి వేసుకుందాము చూసారండి మన వడలు సాంబారు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇంకా తినడమేనండి చాలా బాగా వచ్చాయండి అసలు వడలు పైన ఇలా అంటే ఇట్లా గరుకు గరుకుగా తగులుతున్నాయి చాలా సూపర్గా వచ్చినాయి ఒకసారి ఈ విధంగా చేసుకోండి చూసారా వినపడుతుందండి ఎంత గట్టిగా వస్తున్నాయో క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా ఈ విధంగా చేసుకొని చూడండి నూనె కూడా ఎక్కువ పట్టలేదండి మీకు ఇది చుంచి కూడా చూపిస్తాను చూడండి లోపల కూడా గుల్లలాగా వచ్చింది జాలి జాలిగా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి సాంబార్ కూడా చాలా బాగా కుదిరింది ఒకసారి ఇలా మీరు చేసుకొని చూడండి మీకు నచ్చితే లైక్ కొట్టండి మీరు చేసుకొని చూసి కామెంట్ చేయండి నాకు ఈ రెసిపీ నచ్చితే మీకు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అన్ని వస్తాయి నా రెసిపీస్ అన్ని మీకు వస్తాయి ఓకేనండి చూసారు కదా లైక్ కొట్టండి ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు మళ్ళీ ఇంకో వంటలో కలుస్తానండి అప్పటిదాకా బాయ్.